హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. రిషి బాధను చూడలేక మహేంద్రకి బాగా కోపం వస్తూ ఉంటుంది దేవయాని మీద. ఇదంతా కూడా వదిన గారి వల్లే కదా. వదిన గారు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, రిషిని బాధ పెట్టేవాళ్ళం కాదు అని అనుకుంటూ ఇక మహేంద్ర చాలా కోపంగా దేవయానికి ఫోన్ చేస్తాడు. రిషి ఏమో మహేంద్రది జగతిది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని అన్నాడు. మరి నాకెందుకు చేస్తున్నాడు మహేంద్ర అని అనుకుంటూ దేవయాని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మహేంద్ర దేవయానితో, ఏంటి వదిన గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగానే ఉంటారులేండి, మీ ఇంట్లోనేం కదా. చాలా ప్రశాంతంగా దర్జాగా చాలా సంతోషంగా కాలు మీద కాలేసుకొని సోఫాలో కూర్చొని ఉన్నారా అని మహేంద్ర అంటూ ఉంటే, ఏంటి మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు, అయినా నువ్వు జగత్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, అదేంటి వదిన గారు అలా మాట్లాడతారు, మీరే కదా, మీ ఇద్దరు ఇంట్లో ఉంటే ప్రశాంతత లేదు, రిషికి సంతోషమే లేకుండా పోయింది, అలాగే వసుధారాకి రిషికి పెళ్లి జరగాలి అంటే మేము అడ్డ ఉన్నామని చెప్పి మీరు అనబట్టే కదా, మేము తల్లిదండ్రులు అయ్యుండి చాలా బాధపడి బయటకు వచ్చేసాము, మా కొడుకు సంతోషం కోసమే కదా అని అంటూ ఉంటాడు మహేంద్ర. అయితే ఇప్పుడేంటి ఏమంటావని చెప్పి అంటుంది దేవయాని. నేనేమంటాను వదిన గారు, మీరు రిషి సంతోషం కోసం, రిషి క్షేమం కోసమే కదా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది, అందుకే మేము చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామని అనుకున్నాము, ఏదో మీ దయ వల్ల బయటకు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నాం తెలుసా అని అంటూ ఉంటాడు మహేంద్ర. అయితే ఇప్పుడేంటి అని అంటుంది దేవయాని. ఈ విషయం రిషికి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఇక మహేంద్ర చాలా ప్లాన్గా, నేను రిషిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను కదా వదిన గారు, అలాంటిది రిషికి చెప్పకుండా కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాము, దాన్ని బట్టి రిషి ఏం అర్థం చేసుకుంటాడు, ఇదంతా కూడా మీ వల్లే జరిగిందని చెప్పి రిషికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు కదా అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే, ఇక దేవయాని అయితే మహేంద్ర మాటలకి షాక్ అయిపోతుంది. కొంపదీసి ఈ విషయం రిషికి కానీ మహేంద్ర చెప్పేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఏంటి నువ్వు చెప్తే రిషి వింటాడనుకున్నావా, రిషి నేనేం చెప్తే అదే నిజమని నమ్ముతాడు అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, అవును వదిన గారు నిజమే, కానీ నేను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత రిషి పరిస్థితి ఏంటో మీరు ఈ పాటికే గ్రహించుంటారు, మీ కారణంగానే మీ ఇద్దరం బయటకు వచ్చేసామని చెప్పి రిషికి నేను తెలిసేలా చేస్తాను, అప్పుడేం చేస్తారు అని అంటూ ఉంటాడు మహేంద్ర చాలా తెలివిగా. ఇక పక్కనే అయితే జగతి చాలా సంతోషపడుతూ ఉంటుంది మహేంద్ర అలా మాట్లాడుతూ ఉంటే. అది కాదు మహేంద్ర, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరు ఇంటికి వచ్చేసేయండి, మీ అన్నయ్య రేపో ఎల్లుండో ఇంటికి వచ్చేస్తాడు, మీరు కానీ ఇంట్లో లేకపోతే మీ అన్నయ్య ఊకుంటాడా, మీ అన్నయ్య కోసమైనా అవన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి దేవయాని చాలా ప్లాన్గా మాట్లాడుతూ ఉంటే, అయ్యో వదిన గారు మీరేమీ భయపడకండి, మీరేమన్నారు రిషి సంతోషం కోసం, రిషికి పెళ్లి జరగటం కోసం మమ్మల్ని వెళ్ళిపోమన్నారు కదా, అసలుకి రిషి ఏ విధంగా సంతోషంగా ఉంటాడు, ఎలా పెళ్లి జరుగుతుందో మేము కూడా దూరంగా ఉండి గమనించాలి కదా, ఎంతైనా తల్లిదండ్రులం కదా, మీరు చాలా బాగా ఆలోచించారు, సరేలేండి రిషిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ప్రేమగానే చూసుకుంటారులేండి వదిన గారు, సరేనండి వదిన గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే కానీ చాలా హ్యాపీగా అలాగే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి మేము వచ్చే వరకు అని మహేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. ఇక దేవయానికైతే చుక్కలు కనపడుతూ ఉంటాయి మహేంద్ర ఆ మాట అనేసరికి. కొంపతీసి రిషికి కానీ ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, నిజంగా నన్ను మెడపెట్టుకుని బయటకు గెంటేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది దేవయాని. ఇక జగతి కూడా, చాలా మంచి పని చేసావు మహేంద్ర, ఇలా అయితేనే అక్కయ్యకి బుద్ధి వస్తుంది, లేకపోతే మన రిషికి మనల్ని దూరం చేస్తుందా అని చెప్పి జగతి చాలా బాధగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, అవును వదిన గారిలో మార్పు రావాలి అంటే ఇలానే చేయాలి, లేకపోతే ఆమె ఆగడాలకి అంతు పొంతు ఉండదు అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఈలోగా రిషి దేవయాని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి పెద్దమ్మ ఎందుకంత కంగారు పడిపోతున్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడారు మీరు, ఎందుకంత ముచ్చెమటలు పడుతున్నాయి, ఎందుకు అలా భయపడిపోతున్నారు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు దేవయానిని. ఏమీ లేదు రిషి, మీ పెదనాన్నతో మాట్లాడుతున్నాను అని అంటుంది దేవయాని. సరే కానీ డాడీ కానీ జగతి మేడం కానీ మీకేమైనా ఫోన్ చేశారా అని చెప్పి రిషి అడిగితే, నాకెందుకు చేస్తారు, నాకేమీ ఫోన్ చేయలేదు అని అంటుంది దేవయాని. సరే పెద్దమ్మ, ఒకవేళ డాడీ మీకు ఫోన్ చేస్తే తప్పకుండా నాకు ఫోన్ చేయమని చెప్పండి అని రిషి అంటూ ఉంటే, సరే నాన్న తప్పకుండా చెప్తాను అని అంటుంది దేవయాని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.